హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్లో ఇవాళ మనం ఒక హెల్తీ రెసిపీని చూద్దాం. అదేంటో కాదండి, డ్రై ఫ్రూట్స్ లడ్డు. డ్రై ఫ్రూట్స్ లడ్డుని ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. మరి ఈ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా దీనికోసం ఒక కప్పు పండు ఖర్జూరాన్ని తీసుకోవాలి. ఖర్జూరాలో గింజలు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ ఖర్జూరాన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్షని యాడ్ చేసుకోండి. మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా గరిటెతో కలుపుకుంటూ 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిపేడిని యాడ్ చేసుకోండి. మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీదనే ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక 80% ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇవి చల్లారేలోపు మనం అదే ప్యాన్లో మరో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఖర్జూరాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి యాడ్ చేసుకొని ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. 1 నిమిషం పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఖర్జూరాన్ని ఫ్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. 1-2 నిమిషాల పాటు కాస్త చల్లారనివ్వండి. 2 నిమిషాల తర్వాత ఇది కాస్త వేడి తగ్గుతుంది. ఇప్పుడు మనం ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా డివైడ్ చేసుకొని లడ్డూలు చుట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన ఖర్జూరా పీస్తో కూడా లడ్డూల్ని చుట్టుకోండి. అంతేనండి, మన డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. టేస్ట్ అయితే అదిరిపోతుంది. పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినకపోతే ఇలా లడ్డూల్ని చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, టేస్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.